కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండలం పెదవడుగూరు సర్పంచ్ గూడూరు వరలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండల కేంద్రమైన పెదవడుగూరులో సచివాలయంలో ఆమె మాట్లాడుతూ మండలంలో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ గ్రహించి మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా ఉండరాదని కోరారు. ఇలా కొనసాగితే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుండడం వల్ల వారి నిబంధనల ప్రకారము పాటించాలని, మనిషికి మనిషికి మధ్య దూరము, శానిటైజరు, తర్వాత ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వాటిని మూడు సూత్రాలు పాటించినట్లయితే మనం కోవిడ్ చాలా నివారించవచ్చు అని గ్రామ ప్రజలకు మరీ తెలియజేస్తూ, అదేవిధంగా మన పెద్దోడుగురు మండలం కాబట్టి ఒక రెవెన్యూ ఆఫీస్ కానీ, ఒక బ్యాంక్ కార్డుకి కానీ, ఒక పోస్ట్ ఆఫీస్ కానీ, ఉపాధి పనులకు కానీ ఎంతోమంది ప్రజలు వచ్చి పోస్తూ ఉంటారు. వాటిని కూడా మనం అందుబాటులో ఉంచుకొని మంచికి మంచికి మధ్య దూరం పాటించాలని ప్రజల్ని మరీ కోరుతూ విన్నవిస్తున్నాను. పెదవడుగూరు మరియు మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అదే మాదిరిగా మన అనంతపురం జిల్లా కూడా చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మన పెదవడుగూరులో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. మరి వీటికన్నిటికీ కారణం ఏమిటంటే,